ఎలాంటి పప్పులు నానపెట్టకుండా పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు వడలు అదేనండి గారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ వడలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రవ్వలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరతో పాటు ఇందులోకి 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1/2 కప్పు నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇందులోకి మళ్ళీ 1/4 చెంచా వరకు వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్నట్లయితే మీకు గుళ్ళగా బోల్ బోల్గా వస్తాయి వడలనేవి. ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఆగి బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగుతూ ఉన్నప్పుడు మీరు మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వడల్లాగా తయారు చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవటమేనండి. అయితే కొత్తగా చేసేవాళ్ళు, అంటే మొదటిసారి చేసేవాళ్ళు, నూనెలో ఈ విధంగా వడలు వేయటానికి కష్టంగా ఉంటే చక్కగా టీ ఫిల్టర్ చేసుకుంటాం కదా, ఈ ఫిల్టర్ సహాయంతో వీడియోలో చూపించినట్లుగా వడలు అనేవి చక్కగా నూనెలో వేసుకొని వేయించుకోవచ్చు. ఈ విధంగా పిండిని ఈ ఫిల్టర్ పైన చక్కగా వడల్లాగా తయారు చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోండి. చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి. మరి మీ అందరికీ ఉప్మా రవ్వతో తయారు చేసుకున్న, అప్పటికప్పుడు పిండి రుబ్బుకోకుండా తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.